జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు రోజుల కిందట అంటే మొన్న సాయంత్రం ఢిల్లీలో ప్రారంభించినటువంటి పర్యటన సమావేశాలు మీడియా వ్యాఖ్యలు వీటన్నిటి మీద చాలా తర్జన భర్జన్లు రకరకాల కోణాలు వ్యాఖ్యలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. నిన్న మరీ ముఖ్యంగా ఎన్డీఏ సమావేశం అయిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా ఆయన రెండు ఛానల్స్తో మాట్లాడాడు. రెండిట్లో రెండు కోణాలు ఆయన చెప్పాడు. అందులో ముఖ్యమైనది తీసుకోదగింది నేను తీసుకొని చెప్పాను. అందులో అది ముఖ్యమైనది నేను బీజేపీకి ప్రాధాన్యత ఇస్తాను, తెలుగుదేశంతో కూడా కలిసి ఉంటే మంచిదని భావిస్తాను. కానీ బీజేపీకి టీడీపీకి మధ్యలో నేనేమి అది పరిష్కారం అయితే కుదురుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ పద్ధతిలో ముఖ్యమంత్రి కావాలని మా వాళ్ళు కోరుతున్నారు, నాకు అదేం షరతు కాదు. కానీ ఇవన్నీ అయిన తర్వాత నేను వాళ్ళ కోరికను కూడా పరిగణనలోకి తీసుకున్నాను. అయితే ఎన్నికల తర్వాత బలాబలాలు వాటిని బట్టి ఈ సమస్య ఉంటుందని, వీటన్నిటిలో కూడా బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇంకా తెలుగుదేశం కూడా ఎప్పుడు ఉంది కాబట్టి బీజేపీ జనసేన ఐ మీన్ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపడం ఏకైక లక్ష్యంగా ఏం చేయాలని దాన్ని ముందు ప్రధానంగా సాధించటం, ముఖ్యమంత్రిగా నేను కూడా తన పేరు కూడా ఉంటే ఉంటుంది అది ఎన్నికల తర్వాత బలాబలాలను బట్టి చూసుకోవాలని చెప్పటం, ఇందులో ఏ ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద సంతోషం కలిగించే విషయం కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేస్ అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించటం తెలుగుదేశం జీర్ణం చేసుకోదగిన విషయం కాదు. ఏదో బహిరంగ సభల్లో చెప్తే ప్రచారం కోసం అనుకోవచ్చు, కానీ వ్యూహాత్మకంగా ఎన్డీఏ సమావేశానికి హాజరైన తర్వాత కూడా ఆ మాట చెప్పడం అంటే చంద్రబాబు నాయుడు చాలా అత్యంత అనుభవజ్ఞుడు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, పైగా శాసనసభలో ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. ఇదంతా కొంతమంది కర్ణాటకతో పోల్చారు. శివకుమారు డికే శివకుమార్కు రెండోసారి ఛాన్స్ ఇస్తామని ముందు సిద్ధరామయ్య చేయటం ఒకటే పార్టీలో కాంగ్రెస్లో ఆ అరేంజ్మెంట్కు అదేదో ఎన్డీఏ ఎక్కువది ఇది కుదిరే కథ కాదు. మూడోది బీజేపీకి ప్రథమ ప్రాధాన్యత అని చెప్పటం, కలిసి వెళ్ళడానికి ఐక్యతకు ఓట్లు చీలకుండా చూడటం ప్రథమ ప్రాధాన్యత అని చెప్పట్లేదు. బీజేపీని ఒప్పించటం కోసమే తన తాపత్రయమని ఈరోజు అమిత్ షాను హోంమంత్రిని కలిసినప్పుడు కూడా కథనాలు అలాంటివే ఇస్తున్నారు. సహజంగా పొత్తుకు ఒప్పించడానికే కలిశారు అని పవన్ మాటల్లో ఆ సూచనలు కూడా ఉన్నాయి. కానీ అదే నా ఏకైక లక్ష్యం అని ఆయన ఏం చెప్పట్లేదు. అంటే నన్ను ముఖ్యమంత్రిని అభ్యర్థిగా పెట్టాలనేది నా షరతు కాదు అంటూనే తెలుగుదేశంతో ఇంకోతో పొత్తు కుదిరితేనే నేను బీజేపీతో ఉంటాను అన్నది కూడా తన షరతు అని ఆయన ఏం చెప్పలేదు. మూడో అంశం ఏంటంటే అమిత్ షాను కలిసినప్పుడు ఈ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ నాకు నిఘా వర్గాలు చెప్పాయి. నిఘా శాఖ విభాగం చాలా వరకు హోంశాఖ కిందకే ఉంటుంది, దాంతో కలిసి పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ అక్కడ చెప్పారు దృష్టికి తెచ్చారు అని ఒకటి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడారు. అప్పులు ఆ లెక్కలు అని చెప్పారు. ఇవన్నీ నిజానికి తెలిసినవే. వీటిలో బీజేపీ బాధ్యత కూడా కేంద్రం బాధ్యత కూడా తగిన సహాయం చేయకపోవడం వల్ల వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ కేంద్రం బ్రహ్మాండంగా చేసినట్టు రాష్ట్రమే విఫలమైనట్టు ఆమె చెప్పారు. దీన్ని నిజానికి ఏ పార్టీ కూడా అంగీకరించకూడదు. గతంలో తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ ఉన్నప్పటికైనా ఒప్పుకుంటారు కదా సహజంగా. పురంధేశ్వరి ఇలా చెప్తూ పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారు మాతో ఉంటారు ఆయన్ని కలుస్తాను నేనని ఆమె చెప్పారు. కానీ మళ్ళీ గ్యాప్ అట్టిపోయి అంటే ఒక చిన్న ఇది అట్టిపెట్టారు ఏమని, హైకమాండ్ అధిష్టానం నిర్ణయిస్తుంది పొత్తుల విషయం, అంటే పొత్తుల గురించి మేము ఇంకా తలుపు తీసే ఉంచామని. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి? తెలుగుదేశం వీటి మీద స్పందించి ఇంకా అవకాశం ఉందని చెప్తే అతిగా ఆశపడినట్టు దానికోసం తన తాపత్రయపడినట్టు అవుతుంది. దాని మీద ఏమి స్పందించకుండా నాకేం సంబంధం లేదు మాకు వాళ్ళ ఇష్టం అని చెప్తే దాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. బీజేపీని చిన్నపుచ్చడానికి మోదీతో మళ్ళీ ఎటువంటి ఇది పెట్టుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిద్ధంగా లేరు కాబట్టి మౌనం పాటిస్తున్నారు. నిజానికి ఒక పెద్ద పార్టీ తమ గురించి బయట ఇంత చర్చ జరుగుతుంటే మౌనం పాటించటం, అలాగే తమను 3-4 సార్లు కలిసి దాదాపు చంద్రబాబుకు అనుబంధంగా లేదా ఆయన చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేస్తాడని వైసీపీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. అటువంటి పార్టీ అధినేత ఆ పవన్ కళ్యాణ్ అక్కడ
స్వతంత్రంగా చాలా వ్యవహారం తిప్పుతుంటే, చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతాడని వీళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, దాన్ని నేను చాలాసార్లు మాట్లాడాను, మళ్ళీ చెప్పట్లేదు. కానీ ఇప్పుడు చక్రం పవన్ కళ్యాణ్ తిప్పుతుంటే దాన్ని అనుసరించే పాత్ర చంద్రబాబు పోషించాల్సి వస్తే ఏమవుతుంది? ఇది ఒక ప్రశ్న తెలుగుదేశం ముందు, పెద్ద చాలా పెద్ద ప్రశ్న. అందుకే వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మా ఇది అని ఒక పాట ఎత్తుకున్నారు. కొంతమంది ఏమో కాదు మూడు పార్టీలు కలవాలని కూడా చెప్తున్నారు. కానీ బీజేపీ నుంచి ఎలాంటి సంకేతం లేకుండా ఎలా వాళ్ళు ముందుకు పోతారు? కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రమైన ఇరకాటంలో ఉంది. అన్నింటిని మించి తనం తమ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటే, చంద్రబాబు ఇవన్నిటితో మాకు సంబంధం లేదు, మేము ఎవరి వెనుక పరిగెత్తడం లేదు, పాకులాడడం లేదని స్పష్టంగా చెప్పగలిగిన స్థితి లేకపోవటం ఖచ్చితంగా దురదృష్టకరమే, ఇబ్బందికరమే. మూడు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 1% కూడా ఓట్లు రాని ఏపీలో ఈ మూడు పార్టీలు వైసీపీ సరే 150 స్థానాలు, తెలుగుదేశం కూడా పెద్ద పార్టీ, గణనీయమైన ఓటింగ్ ఉంది, 14 ఏళ్ళు చంద్రబాబే పాలించారు, పవన్ కళ్యాణ్ కూడా 8-10% ఓట్లు వచ్చాయి, కొన్ని చోట్ల బాగా ఎక్కువగా కూడా వచ్చాయి, 20-30 చోట్ల. అలాంటి పార్టీ కూడా ఇవన్నీ బీజేపీ చుట్టూ ప్రదర్శనలు చేయడం ఎంత విచిత్రమైన రాజకీయం ఏపీలో జరుగుతుందంటే, ఎంత నష్టదాయకమైన హాస్యాస్పదమైన అని ఈ మాట వాళ్ళెవ్వరూ చెప్పరు. ఒక సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు మటుకి ఈరోజు ఆయన మీడియా గోష్ఠిలో ఈ విషయం చెప్పారు, తెలుగుదేశం ఎందుకు మౌనంగా ఉంది, మాకేం లేదని వాళ్ళు ఎందుకు దీన్ని ఖండించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ సరే నారాయణ అన్నారు, సిపిఐ నారాయణ, చెగువేరా నుంచి సావర్కర్కు మారిపోయింది పవన్ కళ్యాణ్ డ్రెస్ అని, కరెక్టే, అది ఇది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. అలాగే టీడీపీకి బీజేపీకి మధ్యలో ఒక ఏదో మధ్యవర్తి అనే మంచి మాట వాడుతున్నాను, నారాయణ వేరే పదాలు కూడా వాడారు, ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఏదో అనుకుంటే ఏదో అయ్యారని కూడా ఆయన చెప్పాడు. ఇది నిజానికి వైసీపీ సరే సరే కాకపోతే వాళ్ళు మాది రాజకీయం కాదు, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర కేంద్ర సంబంధాలని వాళ్ళు అంటుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉండి నిన్న మురళీధర్రావును ఆ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ ఆయన్ను కలిశారు, ఈరోజు అమిత్ షాను కలిశారు, రేపు కూడా ఉండి ఇంకా చాలామందిని కలుస్తారంటారు. ఈ కలవడాలన్నీ కూడా టీడీపీతో పొత్తుకు మార్గం సుగమం చేయటమే ఆ పార్టీ వాళ్ళు చెప్తారు, కాదు జగన్ మీద ఫిర్యాదులు, జగన్ ప్రభుత్వం యొక్క తప్పులు దృష్టికి తేవటం అని జనసేన వాళ్ళు చెప్తారు, తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని బలపరుస్తారు. బీజేపీ వాళ్ళేమో అన్నీ చూసుకుంటుంది, మేము స్నేహంగా ఉన్నాము, కలుస్తామని కూడా పురంధేశ్వర్ చెప్పారు. సో ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది ఒక విధంగా బీజేపీ కేంద్రిత, కేంద్ర బీజేపీ కాదు బీజేపీ కేంద్రిత, బీజేపీ సెంట్రడ్ పాలిటిక్స్ బై 3 రీజనల్ పార్టీ. మూడు పార్టీలు కూడా వాళ్ళకంటే అంటే జగన్కి అధికారం ఉంది, చంద్రబాబుకి అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్కి ఆకర్షణ ఉంది, అయినా సరే ఈ ముగ్గురు బీజేపీ చుట్టూ తిరుగుతుంటారు. ఎలా ఉందంటే నిన్న చూసాం కదా, పెద్ద గజమాల ఒక్క మోదీకి మాత్రమే వేశారు. ఎవరైనా అలయన్స్ అంటే అందరూ సమానంగా ఉండేది కదా అలయన్స్, పోనీ మోదీ ప్రధానమంత్రి గొప్పవాడు, ఆయనకు అదనంగా గౌరవిస్తామంటే వేరే విషయం, ఆయనకు అంత పెద్ద గజమాల వేశారు, వీళ్ళలో ఎవరికి ఒక చిన్న దారాలు దండ కూడా లేదు. ఇది ఇది ఎన్డీఏ పరిస్థితి. ఆ ఎన్డీఏ అంటే బీజేపీ ఎన్డీఏ అంటే ఎఫెక్టివ్గా మోదీ ఆ మాట కూడా చెప్పాడు, నేను తప్పులు చేస్తే చేయొచ్చు కానీ నా ఉద్దేశాలు గొప్పగా ఉంటాయని. ఇది వినడానికే హాస్యాస్పదం. రెండవ విషయం, మాకు పూర్తి మెజారిటీ ఉన్నా మేము అందరినీ కలుపుకుపోతున్నామని ఒక ఔదార్యం ప్రకటించారు. ఈ లెక్కలు కూడా చెప్పారు కదా, అక్కడికి వచ్చిన 36 పార్టీల్లో 9 పార్టీలు ఎప్పుడు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, 10 పార్టీలు చేసినా 1 స్థానం కూడా రాలేదు, 7 పార్టీలకు 1 స్థానం వచ్చింది. ఇకపోతే శివసేన, ఆ తర్వాత జనశక్తి పార్టీలు, ఇవి చీలిక వర్గాలు, వీటికి మటు కొన్ని స్థానాలు ఉన్నాయి. ఇంకోటి అప్నాదేశ్, అది యూపీలో వీళ్ళే ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్న పార్టీలన్నీ సంఖ్యకు తప్ప ఏమీ స్థానాల బలం లేవు. కానీ ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఇండియా అంటుంటే మాకు కూడా ఉంది అని చూపించుకోవడానికి ఈ షో జరుగుతుంది. ఈ షోలో అందరికంటే ఎక్కువ హాస్యాస్పదంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ పార్టీల పరిస్థితి కావడమే మనం విచారించాల్సిన విషయం. ఇంకా తర్వాత తమిళనాడు నుంచి అన్నాడీఎంకే వాళ్ళు వచ్చారు తప్ప దక్షిణ భారతం నుంచి అక్కడ పెద్ద ప్రాతినిధ్యం రిప్రజెంటేషన్ కూడా లేదు.
వీటి మధ్యలో పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళతో మెప్పించటం ఒప్పించటం ఏపీకి రప్పించటం చేయాలనుకోవటం వాళ్ళ మీద అన్ని ఆశలు పెట్టుకోవటం ఏపీ గురించి సమస్యల గురించి అక్కడ ఏమి చెప్పకపోవడం అది మటుకు చాలా విచారకరమైన విషయం. అది ఆ పార్టీకి ఆయనకు కూడా ఏమి మేలు చేయదు. ఈరోజు హరిరామ జోగయ్య కూడా ఒక లేఖ రాశాడు కదా కాపు పెద్ద ఏమని అంటే జనసేనతో కలవడం పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి మేలు జరుగుతుందేమో కానీ బీజేపీ వల్ల జనసేనకు నష్టమే జరుగుతుంది అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో అందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనే గట్టిగా అంటే ఒక విధంగా మీరే ఉండాలి అన్నది కూడా ఆయన సూచన చేస్తున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ వీటిని ఆయన చుట్టూ మీ హైప్ కానీ ఇవన్నీ తిరుగుతున్న సమయంలో తెలుగుదేశంలో కూడా అనేక సందేహాలు లేవనెత్తుతున్న పరిస్థితుల్లో చివరికి ఇది ఎట్లా ముగుస్తుంది ముగిస్తారు ఆ ముగింపు ఆ ఫినిషింగ్ బీజేపీ మోదీ అమిత్ షాలే ఇస్తారా ఇస్తారనేది ఖాయం ఎలా ఇస్తారు చూడు.